Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ తనయ్యకు ఈ బేలతనం ఏంటి? నాయకుడు ఎప్పుడూ ఒంటరి, ఒకరు ఉంటేనే నాయకత్వం వికసిస్తుంది. మరి అలాంటిది ఒంటరినే అయ్యాను అని ఎవరూ బేలగా దీనాలాపనలు చేయరు. అది కూడా వైఎస్ఆర్ లాంటి పులి కడుపున పుట్టిన బిడ్డలు ఎప్పుడూ అలాంటి మాటలు కలలో అయినా మాట్లాడరు. కానీ వైఎస్ఆర్ ముద్దుల తనయ్య షర్మిల మాత్రం తాను ఒంటరినే అయ్యాను అంటున్నారు. తన కంట నీరు ఒలిగితే తుడిచేవారే లేరు అన్నట్లుగా ఆమె భావోద్వేగమవుతోంది. వైఎస్ఆర్ పోయిన 12 ఏళ్ల తర్వాత ఆమె బాగా ఒంటరిని అన్న ఫీలింగ్తో తొలిసారి ఇలా ఉద్వేగపడుతున్నారు. దాని వెనక కారణాలు ఏంటి అన్నది కనుక ఆలోచిస్తే రాజకీయాలే అనిపిస్తాయి. జగన్ రాజకీయమంతా ఏపీకే పరిమితమైంది. షర్మిలకు ఏపీలోనూ వైసీపీ రాజకీయాల్లోనూ చోటు లేదు అన్న తర్వాతనే తెలంగాణలో తేల్చుకుందామనుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అక్కడ ఆమె పార్టీ పెట్టినా కూడా అనుకున్న స్పందన ఏదీ రాలేదు. పైగా అక్కడ ఆమె పార్టీకి సరైన నాయకులు కూడా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏటికి ఎదురెదుతున్నారు. ఈ రోజుకు ఆశావహంగా రాజకీయం లేకపోయినా పర్వాలేదు, రేపటికి మరో రోజుకో సర్దుకోవచ్చు. కానీ తెలంగాణలో చూస్తే షర్మిల పార్టీ ఎప్పటికీ ఎదిగే సీన్ లేదని తొలి అడుగే చెబుతున్న వేళ ఆమె నిజంగా ఒంటరి అయ్యారనే అనుకోవాలి. వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీని పాలించిన నేత, 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. అలాంటి వైఎస్ఆర్ మరణించి దేవుడయ్యారు. ఆయనది పెద్ద కుటుంబం. తెలంగాణలోనూ ఆ కుటుంబం ఉంది. మరి అంతటి కుటుంబాన్ని ఇచ్చినా కూడా ఒంటరిని అని షర్మిలమ్మ బాధపడుతున్నారు అంటే ఆ ఫ్యామిలీ ఇప్పుడు దూరం పెట్టింది అనుకోవాలి. లేకపోతే వారిని కలుపుకొని రాజకీయం పండించుకునే చాకచక్యం షర్మిలకు లేదని కూడా భావించాలి. మరోవైపు కుటుంబంలో తండ్రి తరువాత తండ్రి లాంటి అన్న అండ లేదని కూడా బాధ అయి ఉండాలి. ఏది ఏమైనా షర్మిల ఒంటరి పోరు మాత్రం వైఎస్ఆర్ అభిమానులకు కలత తెప్పించేదే. సరే, షర్మిల మాత్రమే ఒంటరి అనుకోవడానికి వీల్లేదు. ఏపీ సీఎం జగన్ కూడా అలాగే ఉన్నారు కదా. ఆయన చుట్టూ అధికారం ఉంది కాబట్టే అంతా చేరుతున్నారు. ఒకవేళ అది దూరమైతే ఆయన బాధ కూడా చెల్లెమ్మలాగానే ఉంటుంది కదా. ఇక 2014లో ఓడిన తరువాత వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది వీడిపోయారు కదా. ఈరోజుకి వైఎస్ఆర్ సన్నిహితులు అనుకున్న వారు జగన్ చెంత లేరు కదా. మరి జగన్ ఎలా నెట్టుకొచ్చారంటే తన నాయకత్వ నైపుణ్యంతోనే. సమస్యలు ఎదురైనప్పుడు ఎదురీది ముందుకు సాగడం ద్వారానే జగన్ విజేత అయ్యారు. షర్మిల కూడా అదే నిబ్బరంతో అడుగులు వేయాలి. ఒంటరినే అనుకుంటే ఎప్పటికీ అలాగే మిగిలిపోయే ప్రమాదం ఉంది.